రేపు కొత్త సంవత్సరంలో మనకు మొదటి ఆదివారం కనుక ఆ కుంకుమతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం అనేది పాటించి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈ సంవత్సరంలో ఇక మీకు తిరుగు అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కుంకుమతో ఈ చిన్న పరిహారం చేయండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్య నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు కుంకుమతో ఇలా చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావటమే కాకుండా మన జీవితం అనేది మారుతుంది అలానే కాకుండా మనకు ఉండే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం కుంకుమతో ఏ పరిహారం చేయాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కుంకుమ పరిహారం అనేది ఆదివారం రోజున చేసి చూడండి రాత్రికి మీరు పడుకుంటారు కదండి ఆ సమయంలో చక్కగా ఏంటంటే కుంకుమతో ఈ యొక్క చిన్న పరిహారం అనేది చెయ్యండి ఈ యొక్క చిన్న పరిహారం ఆదివారం రోజున చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఇరవై నాలుగు గంటల్లోని ఫలితాన్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంకుమ అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనము అంటే ధరిస్తూ ఉంటాము కుంకుమను పెట్టుకుంటాము అలానే కాకుండా కుంకుమని పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము అలాంటి కుంకుమతో మనం ఏంటంటే ఈ యొక్క పరిహారం చేసేసుకుంటే మన ఇంట్లో ఉండే కష్టాలే కాకుండా మనకు అనుకోకుండా సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి కదా అంటే మనము అనుకోం కానీ ఆ సమస్య అనేది రావటం అనేది మొదలు పెడుతుంది అంటే జరుగుతుంది మనకు ఎందుకు వస్తుందో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు కదండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా ఏంటంటే మనం అండి నార్మల్గా వచ్చేసి మన ఇంట్లోనే కాదు మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ యొక్క పరిహారం కుంకుమతో చేసేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఈ ఉపాయం అనేది చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం రావటమే కాకుండా మన ఇంట్లో అంతా కూడా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటేనండి కుంకుమ కావాలి మనం రాళ్ళ ఉప్పు అంటూ ఉంటాం కదా ఆ రాళ్ళ ఉప్పుని తీసేసుకోండి అలా తీసేసుకొని రేపు ఆదివారం తిది రోజున రాత్రికి మీరు పడుకుంటారు కదా తిన్న తర్వాత ఆ సమయంలో ఈ పరిహారం చెయ్యండి అలానే కాకుండా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో ఏంటంటే వ్యాపారం ఆగిపోవటము చాలా వరకు కూడా వ్యాపారంలో ఆటంకాలు రావటము మనమంటే గిట్టని వారు మనపై అంటే చెడు ప్రయోగాలు చేయటము అలానే కాకుండా మనకు దిష్టి దోషాలు ఉన్నా అలానే వచ్చేసి కొన్ని పరిస్థితులు బాలేక మన ఇంట్లో అంటే సుఖ సంతోషాలు లేకపోయినా మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది రావటం ఇలా జరుగుతూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసి చూడండి మనం నార్మల్గా వచ్చేసి రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటుంది కుంకుమ కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా ఏంటంటే బయటికి వెళ్ళి మనం డబ్బు ఖర్చు పెట్టి తెచ్చేసుకోవాల్సినంత పని ఉండదండి ఎందుకంటే రాళ్ళు ఉప్పు అంటే కళ్ళుప్ప అండి చాలా ప్రదేశాలలో రకరకాలుగా పిలుస్తూ ఉంటారన్నమాట అలా రకరకాలుగా పిలిచే ఈ రాళ్ళ ఉప్పుని తీసేసుకొని మీరు ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీ వ్యాపారం బాగుంటుంది మీ ఇంట్లో ఏదైతే కష్ట నష్టాలు అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అంటే నార్మల్గా వచ్చేసి మీకు మనం చెప్పుకున్నాం కదా మనకు చాలా వరకు కూడా సుఖ సంతోషాలు లేకపోవడము ఇంట్లో అంటే ధనం నిలవకపోవటము ఇబ్బందులు ఎక్కువగా ఉండము ఆ ఉండటము పిల్లల మధ్య మనకు చక్కటి బాండింగ్ అనేది లేకపోవటము పిల్లలు మనం మాట వినకపోవటము చాలా వరకు కూడా మనకు గొడవ గొడవలు అనేవి ఎక్కువగా జరగటము ఇలాంటివి మనం చూస్తూ ఉంటామన్నమాట అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయట పడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని రేపు ఆదివారం తిది రోజున రాత్రికి మీరు పడుకునేటప్పుడు చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో అయినా సరేనండి ఆదివారం రోజు మీరు రాత్రి సమయంలో చేసేసుకోవచ్చు లేదంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారు కదా ఆ వ్యాపారం అంటే మనం క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటాము అలాంటప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట అంటే ఇదేంటంటే చిన్న చిన్న కొట్లు ఉంటాయి అలాగే కాకుండా మనం బండి పెట్టుకుంటూ ఉంటాము అంటే చిన్న వ్యాపారాలు అండి మరి పెద్ద వ్యాపారాలు అంటే చేసుకోవడం ఇబ్బంది అవుతుందన్నమాట మనం పరిహారం చెప్పుకున్న తర్వాత అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో చూసేసుకొని దాని ప్రకారం చేసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది అనమాట అలానే కాకుండా మీకు ఉండే ప్రతి కష్టానికి నష్టానికి మీకు చ చక్కటి ఫలితం అనేది వస్తుంది ధనానికి ధనం అనేది ఆకర్షించే శక్తి దీనికి ఉంటుంది అలానే కాకుండా గొడవల నుంచి మనని బయటపడేసే శక్తి కూడా దీనికి ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే కనుక ఆదివారం తేదీ రోజున చక్కగా రాత్రి సమయంలో ఇంట్లో చేసేసుకోండి వ్యాపారం చేసే తలాలు అయితే మనం ఎప్పుడైతే ఇంకా వ్యాపారం అయిపోయింది మేము ఇంటికి వెళ్తామనుకునే సమయంలో అక్కడ చేసేసుకోండి ఏమీ లేదండి నార్మల్గా వచ్చేసి రాళ్ళ ఓప్పుని తీసేసుకోండి ఒక చిన్న మూ కూడా అయితే సరిపోతుంది లేదంటే మాకు ఆ ప్రదేశంలో అంటే ప్లేట్స్ దొరకవండి ఏవి దొరకవండి అనుకునే ఏంటంటే పేపర్స్ ఉంటాయి కదండి తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువ ఉప్పుని పోసేసుకోండి దానిపై నుంచి ఒక స్పూన్ అంతా అంటే మన టీ స్పూన్ ఉంటుంది కదా అంత ఉప్పుని పోసేసి చక్కగా ఏంటంటే ఆ పేపర్లో పోసిన రాళ్ల ఉప్పు దానిపై పోసిన కుంకుమని ఒక ప్రదేశంలో మనం పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలా వరకు కూడా అండి గొడవల పరంగా కానీ సమస్య పరంగా కానీ కష్టం పరంగా కానీ ఏంటంటే ఇది ఎక్కువగా నెగిటివ్ ఉన్నప్పుడే మనకు వస్తాయి అన్నమాట ఎక్కువగా ఎదుటి వాళ్ళ ఏడుపు అలానే కాకుండా చాలా మంది మనం బాగా బతికామనుకోండి చూసి ఓర్వలేక మనని దిష్టి పెడుతూ ఉంటారు దృష్టి పెట్టడమే కాకుండా మనపై కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వీళ్ళు చాలా బాగా బతుకుతున్నారు వీళ్ళని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలి వీరి మధ్య అంటే గొడవలను తెచ్చిపెట్టాలి వీళ్ళల్లో వీళ్ళకే పడకుండా చేయాలి ఇలా చేస్తూ ఉంటారండి ఇవి ఉన్నాయా ముమ్మాటి కంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి కానీ అందరూ బయటికి చెప్పుకోరు చెప్పుకోకనే వారిలో వారి ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మీరు పాటించి చూడండి అద్భుతమైన ఫలితాలు రావటమే కాకుండా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారంటే నమ్మండి ఎందుకంటే ఇది చాలామంది కూడా చేసుకుంటారండి చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని మనం చెప్పుకోవచ్చు ఇది తంత్రశాస్త్ర పరంగా మనకు చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా దీన్ని మనం తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మనం చెప్పుకున్నాం కదా ఈ రెండే మన ఇంట్లో ఉంటాయి ఒక తెల్లని కాగితం మనకి ఎలా లభిస్తుంది అలా చేసిన తర్వాత రాత్రంతా కూడా ఉంచండి ఉంచిన తర్వాత మనం లేస్తాం కదండి అంటే రాత్రికి మనం పెట్టుకున్నాము ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి అది హాల్ కానీ ఎక్కడైనా సరే మీకు బెడ్రూమ్ కానీ ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడైనా సరే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ తర్వాత రాత్రంతా కూడా అలాగే ఉంచేసి ఉదయం మీరు లేస్తారు కదా లేచిన వెంటనే ఏంటంటే ఆ పేపర్ని అలాగే కాకుండా అది కింద పొయ్యకుండా ఉప్పు కానీ కుంకుమని కానీ కింద పొయ్యకుండా మీరు తీసేసుకోండి తీసేసుకొని చక్కగా ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ దూరంగా పోయండి ఎందుకంటే అది రాత్రంతా మన ఇంట్లో ఉంది కదండి రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే చాలా వరకు కూడా అంటే చెడు అనేది వస్తుందన్నమాట చెడు అనేది రావటం వల్ల ఏమవుతుందంటే అది కింద పడింది అనుకోండి మనం చేసిందంతా కూడా వృధాగా పోతుంది కాబట్టి ఏంటంటే మనకు చెడు రాకుండా ఉండాలి మనం మంచిగా ఉండాలి అలానే కాకుండా మన ఇల్లు కూడా బాగుండాలి మనం వ్యాపారం చేసే స్థలాలు కూడా బాగుండాలి ఇలా ఏదైతే మాకు చెడు జరిగి పదే పదే మాకు సమస్యలు వస్తున్నాయో కష్టం వస్తుందో దాని నుంచి మేము బయటపడాలి అనేసి మనం ఒక చోట పెట్టుకుంటాము అది మళ్ళీ ఒకవేళ కింద పడింది అనుకోండి మనం చేసిందంతా కూడా వృధాగా పోతుంది కాబట్టి అది కింద పడకుండా జాగ్రత్తగా ఆ పేపర్లో నుంచి తీసుకోండి అంటే డబల్ పేపర్ వేసుకోండి మీరు పెట్టేటప్పుడే మన పరిస్థితిని బట్టి కానీ ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక చిన్న ప్లేట్ని తీసేసుకోండి తీసేసుకొని అందులో పెట్టేసుకొని చక్కగా రాత్రంతా కూడా ఒక మూలను ఉంచుకోండి అది వాళ్ళు కానీ ఒక రూమ్ ఉంటే ఒక రూమ్లో కానీ లేదంటే మనకు ఇంకా మన గదులను బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండి ఇదే ప్రదేశంలో పెట్టాలి ఈ ప్రదేశంలో పెడితేనే మనకు ఫలితం వస్తుంది ఈ ప్రదేశంలో పెడితేనే మనకు బాగుంటుంది అన్నట్టు అన్నట్టు ఏమి కాదనమాట ఎక్కడైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు పెట్టేసి రాత్రంతా కూడా ఉంచి ఆ తర్వాత లేవగానే తీసేసి మీరు బయటపడేయండి ఆ తర్వాత మీరే అంటే గమనించుకోగలుగుతారు ఎలా అంటే కనుక మీకు కాస్త అంటే మారినట్టు ఏదో ఒక మార్పు అనేది గమనించుకుంటారు కొంచెం మనశ్శాంతైనా కలుగుతుంది వ్యాపారం చేసే చోట అయితే ఏంటంటే వ్యాపారం కొంచెం బాగా సాగటము వ్యాపారంలో మనం కొన్ని మార్పులను గమనించుకోవడము మన ఇంట్లోనైనా సరే మన పిల్లల పరంగా కానీ కొంచెం మారినట్టు మనకే ఏదో కొంచెం బాగున్నట్టు ఇలా ఖచ్చితంగా తెలుస్తుందండి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి మీరే తప్పక ఆశ్చర్యపోయి మీరే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి నెగిటివ్ ని తీసేస్తాయి అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరగటానికి అవకాశం కూడా ఉండటానికి ఎక్కువగా తోడుపడతాయి కాబట్టి ఈ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఏంటంటే మన ఇంట్లో కానీ మనం వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పెట్టి చూడండి మీరే ఆ తర్వాత ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి మళ్ళీ మళ్ళీ కూడా ఈ పరిహారాన్ని చేసుకోగలుగుతారని మనకు సిద్ధశాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏంటంటే మీరు చక్కగా నమ్మండి ముందు నమ్మి చేసుకున్న వారికి అయితే ఫలితాలు అయితే ఖచ్చితంగా రావటమే కాకుండా చక్కగా వారి జీవితాలు కూడా మారి వారు పట్టిందల్ల బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి